కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ విమర్శలపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. అదేవిధంగా మొన్న కరెక్ట్గా మార్చి 14న ఏమన్నావు, ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు, కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్సప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మనం అందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు మద్దతు తెలిపేవాలని చెప్పి అన్నవాడు ఎప్పుడు మార్చి 14న కరెక్ట్గా 3 నెలలు జూన్ 14న కత్తిపూడిలో నువ్వు మీటింగ్ పెట్టి నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను అని మరలా 3 నెలల్లో నువ్వు నీ మనసు నీ మాట మార్చావు. ఈ మధ్యలో ఒకసారి నువ్వు చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ ప్యాకేజు, నీ సీట్లు ఎన్ని సర్దుబాటు కోసం వెళ్ళావు. నీకు ప్యాకేజ్ కుదరలేదు, సీట్లు కుదరలేదు, వెంటనే మళ్ళీ రోడ్డు మీద వచ్చేసావు, వచ్చి మళ్ళీ మాట మార్చావు. నన్ను ఎమ్మెల్యేని చేయండి, నన్ను అసెంబ్లీకి పంపండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ముఖ్యమంత్రి చేయాలి అంటే నీకు 88 స్థానాలు ఉండాలి ఫస్ట్, లేదంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గోతికాడ నక్కలు అలా చూస్తూ ఒక 30 సీట్లు 20 సీట్లు తీసుకుని మంచి పోటీ వాతావరణంలో నువ్వు వేరే ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్నావా? కానీ నువ్వు హీరో అన్నావు కదా, రాజకీయాలు కూడా హీరో నిరూపించుకో. అదే కాకుండా ఈ లోపల బేరం కుదరలేదు, సార్కే బేరం కుదరలేదు, కుదరక రోడ్డు మీద రావటం మొదలెట్టాడు. మళ్ళీ వచ్చి నువ్వేమన్నా ఓకే నువ్వు ఎమ్మెల్యే అవుదాకుంటున్నావు, ముఖ్యమంత్రి అవుదాకుంటున్నావు, నీ ఎజెండా ఏంటి, కథలు ఏం చేయబోతున్నావు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమున్నాయి, పోనీ ఏ విమర్శలు ఉన్నాయి చెయ్యి, మేము స్పందించడం రెడీగా ఉన్నాం, మన నాయకుడు స్పందిస్తాడు. అంతే తప్ప నీకు ప్యాకేజ్ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, మార్చి 14న ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి ఇప్పుడు జూన్ 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చిస్తావు. ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు? నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4000 కొడితే అదే నాకు రాజుగా అనుకుంటున్నామేమో. నువ్వు పెట్టిన మీటింగ్లు అంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగా పెట్టాము కూడా గతంలో మేము, కనుక రాజకీయ పరంగా నువ్వు 0 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటాడు కాకినాడ నగరం చాలా ప్రశాంతమైన నగరం, ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ప్రజలు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినట్లు నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నేను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో వేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకొచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడో కూడా ఒక తిట్టిన సందర్భంగానే కొట్టిన సందర్భంగానే లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా ఎదుర్కొన్నాను. నీకు అవమానం జరిగినాయి, బయట ఎవరే లాంటి వాళ్ళు గుండు కొట్టించారు, తుపాకులు పడిన తిరుగుతున్నావు నా అనుచరులు అంటున్నావు, నువ్వు తుపాకు పడిన తిరుగుతున్నావని మీ ఇంట్లో స్వయాన నీ కూతురు వరుస అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద, అది నీ పరిస్థితి. తుపాకు చేతులు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తావు నువ్వు, మేము కాదు. తుపాకులు ఉన్నంత మాత్రం ఏ రోజు నడి రోడ్డు మీద తిరగలేదు మేము, ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. నువ్వేదో ప్యాకేజ్ కుదరలేదు కదా అని మరలా వారాహో గీరాహో వేసుకుని వచ్చి తిరుగుతున్నావు, కానీ నువ్వు ఎంత తీరినా ప్రజలు తెలుసు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా నీ కోరిక తీరేది ఒకే ఒక చోట. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా నీ కోరిక ఒకే ఒక్క చోట తీరుతుంది, అది సినిమాలో తీసేసుకో. నువ్వు హీరో కదా, 175 నియోజకవర్గాలు నువ్వు పోటీ పెట్టినట్టు, 175 నియోజకవర్గాలు నువ్వు నిలబెట్టినట్టు, 175కి 175 నువ్వు గెలిచేసినట్టు
ప్రమాణ స్వీకారం చేసేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినట్టు సినిమా తీసేసుకో, ఏం పర్లేదు. నువ్వు సాధ్యమే లేదు, ప్రజలు చూస్తానులే నాకు తెలియదు, కానీ నీ వల్ల సాధ్యమైంది సినిమాలో మాత్రమే. ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడ 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 ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలకు తెలిసింది, నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టారని తెలుసు. కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు. అలాగే సంతోషపడు తప్ప ప్రజల్లో వచ్చి ఎమ్మెల్యే అవుదామని, ప్రజల్లో వచ్చి ముఖ్యమంత్రి అవుదాం నీ వల్ల కాదు. ఈరోజు చెప్తున్నా నీ వల్ల కాదు. అదేవిధంగా మా కుటుంబం నుంచి మాట్లాడుతూ మేమేదో దొంగ నోట్లు ముద్రించామని, అదేవిధంగా గంజా వ్యాపారాలు చేసేస్తున్నామని, భూ కబ్జాలు చేసేస్తున్నామని అన్నాడు. నిరూపించుకో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, నువ్వు నిరూపించుకో. ఎవడో నీ వెనకాల హచ్చుకొక్కలో తాగుబోతులు చెప్పేది నువ్వు అవ్వటం కాదు. ఇంకోటి అన్నావు స్టార్టింగే నువ్వు అలా అన్నావు, మా వాళ్ళు చెప్పారు. నేను ఏదో తాగి మీ జనసేన వాళ్ళు తిట్టానని చెప్పి, అయ్యో బాబు నాకు తాగడం అలవట్లేదురా బాబు, నాకు నేను మందే తాగనురా బాబు, నేను నా జీవితంలో నేను మందు ముట్టుకోలేదురా బాబు, సిగరెట్ కాల్చను, మందు తాగను, కాఫీ టీలు తాగను, ఒక సిస్టమేటిక్గా పెరిగిన వాళ్ళం మేము. కనుక ఆయనకి ఎవడో ఒక కోతి చెప్తే ఆ కోతి చెప్పుడు నువ్వు కోతి గంతులు ఎత్తున్నావు, అది కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ సందర్భంగా తెలియజేసుకుని, ఎవడు ఏమి చెప్పినా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని అవతల పక్కన విమర్శించు. నువ్వు విమర్శిస్తే నీకన్నా పెద్ద నాలుగు రా బాబు, మాది నీకన్నా గట్టిగా విమర్శించగలం మేము, ఏం మాట్లాడుతున్నావు నువ్వు. అదేవిధంగా రైస్ వ్యాపారం చేస్తూ నేను 15,000 కోట్లు సంపాదించేస్తున్నాను నేడు. అలా ఏం అవగాహన ఉంది నీకు? ముఖ్యమంత్రి అయిపోతాను అంటున్నావు, ఎమ్మెల్యే అయిపోతాను అంటున్నావు, నీకున్న అవగాహన ఏంటి? కాకినాడ పోర్ట్లో గతనికి ఇప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ పెరగడానికి కారణం ఏంటంటే కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలే. గతంలో డీప్ వాటర్ యాంకరేజ్ పోర్ట్లోంచి రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, మేమందరం చర్యలు తీసుకున్న తర్వాత డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు ఎప్పుడైతే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, వైజాగ్ నుంచి కానీ, కాండ్లా నుంచి కానీ, ఇతర పోర్టులోంచి వెళ్ళే ప్రతి రైస్ గింజ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతుందని కారణం ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి, వేర్ హౌస్ ఖర్చు కానీ హ్యాండ్లింగ్ ఖర్చు కానీ తక్కువ కాబట్టి కాకినాడలో ఎక్స్పోర్ట్ అవ్వడం కారణం. నువ్వు అంటావు రాష్ట్రంలో పండించే బియ్యం ఇంతే కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంటావు, ఏటో మాట్లాడతావు. ఈరోజు కాకినాడలో రైల్వే స్టేషన్ డీటెయిల్స్ తీసుకో, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొన్ని 100 ర్యాక్స్ ట్రైన్లు వస్తున్నాయి, గూడ్స్ బయలు ద్వారా వస్తున్నాయి. ఎంక్వైరీ చేసుకో, డీటెయిల్స్ తెప్పించుకో, నీకు జ్ఞానం లేదు. నీ వెనకాల మనోహరన్ ఉన్నాడు కదా, మనోహరన్ కాస్త కోస్త తెలుసు కదా ఏది ఎలా చేయాలో, కలిసి మనోహరన్న అడ్వైజర్ని తీసుకో. నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతావు కాకినాడలో రైస్ వ్యాపారం చేస్తే 15,000 కోట్లు సంపాదించానంటావు. కాకినాడ పోర్ట్లో ఈరోజు వరకు సంవత్సరానికి ఎక్స్పోర్ట్ అయిన విలువ తీసుకుంటే 15,000 కోట్లు లేదు. 15,000 కోట్లు కాకినాడలో ఎక్స్పోర్ట్ అయిన రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తాను, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నేను కొనేస్తాను, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేను పెట్టేస్తాను కదా నీకు, నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం. 15,000 కోట్లు పెట్టి నేనే కొనిద్దాను కదా, నా దగ్గర అంత డబ్బు ఉంటే. సో పిచ్చి పిచ్చిగా వాగే ముందు డీటెయిల్స్ అన్ని తెచ్చుకో, పైపెచ్చు. ఇక్కడ వచ్చి ఇది హాలిడే ట్రిప్ లాగా, సాయంత్రం 1 గంట మీటింగు, మిగతాదంతా కూడా రూముల్లో కూర్చోటం. రూముల్లో కూర్చొని ఏం చేస్తున్నావు? జనవాహిని అని కార్యక్రమం పెట్టావు. జనవాహిని అనే కార్యక్రమంలో ఏంటి నీకు? ఎవడం వస్తే కంప్లైంట్ వస్తే కంప్లైంట్ నిజాలని భావించేసి నువ్వు దాని మీద వాగేటు డయాసక్కి. నిన్న అంటాడు ఎవరో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్, 28వ వార్డులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ చేస్తే అట నెంబర్ లేని ప్లేట్లతో బళ్ళు మీద వచ్చి బెదిరించేశారట. అయ్యో పవన్ కళ్యాణ్ ఓడే చెప్తున్నాను, నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను. ఈరోజు మెయిన్ రోడ్లో అన్ని బ్యానర్లు కట్టుకున్నారు కదా, మీ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకున్నారు కదా, ఎవరో చెత్త 28వ వార్డులో ఒక అమ్మాయి వచ్చి చెప్తే నువ్వు నమ్మేసి
ఆ వారేహి అన్న బండి మీద వచ్చి నువ్వు ఆగుతావా, నిజం తెలుసుకో. అదేవిధంగా రైతు బజార్లో ఏదో చేసేస్తున్నామంట, అదేవిధంగా పోర్ట్లో కుంభాభిషేకం రేపుతారు, రా తీసుకెళ్తాను, వెళ్తారన్న వేరు కుంభాభిషేకం రేపు దగ్గరికి వెళ్ళి చూడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛంగా ఖాళీ చేశారు, పోర్ట్ ఎక్స్టెన్షన్లో స్వచ్ఛంగా ఖాళీ చేశారు. విషయాలు తెలుసుకుని నువ్వు మాట్లాడు, ఏమి చేసినా ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం చేస్తాం. నువ్వు ఉంటున్నటువంటి ఈ జనవాణి కార్యక్రమం ఎవరు చెప్పలేనట్టుంది, నువ్వు ఉంటున్నటువంటి ఏదైతే క్లబ్లను ఉన్నావో అది ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలం కబ్జా చేసి అక్కడ క్లబ్ పెడితే అందులో నువ్వు ఉన్నావు, నీకు తెలీదు. నువ్వు ఉన్నదే చెత్త ప్లేస్, నువ్వు ఉన్నదే ఒక ఆక్యుపై చేసిన ప్లేస్, ప్రభుత్వ భూములు ఉంటున్నావు. ఏ ఆ కంప్లైంట్ కావడం ఇవ్వలేదా? కనుక చూసే ముందు మాట్లాడే ముందు తెలుసుకుని వాగు. అదేవిధంగా అంటాడు కులాల గురించి నేను అసలు మాట్లాడినట్టే ప్రతి కులం గురించి మాట్లాడతాడు. కులాల గురించి నేను మాట్లాడిన అన్ని కులాలని నా గౌరవం అంటూనే విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను రాజకీయాలంటే నాకు పెద్ద తెలియదు, 88లో 88లో రంగకర్త ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు అందరం కలుసుకుని ఉండేవాళ్ళం, కాలేజ్ ఎలక్షన్ చేసుకునే వాళ్ళం, కాలేజీలో అందరూ కలిసి ఉండేవాళ్ళు. అన్ని కాలేజీల ఎలక్షన్ కూడా కులరహితంగా ఎలక్షన్ జరిగింది. మాకు అన్ని కులాలు ఉండరు మా సర్కిల్లో. మొట్టమొదటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల మీద విభజన వచ్చింది నాకున్న అవగాహనలో. మరలా అదే విభజన పవన్ కళ్యాణ్లో చూస్తున్నాను నేను. ఈ రాష్ట్రం నుంచి రాబోయే 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తరిమేస్తే, వీళ్ళిద్దరిని తరిమేస్తే మళ్ళీ అన్ని కులాల వరకు కలిసి ఉంటాం, అన్ని కులాల వరకు కలిసి ఉంటాం ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఇంకోటి చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్, ఎందుకంటే అతను ఉన్నవన్నీ కూడా సపోర్టర్స్ అందరూ కూడా ముసవాళ్ళు అయిపోయారు, అందరు పవర్ జగన్మోహన్ రెడ్డి కట్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయనకు ఒక పెద్ద న్యాయమూర్తి ఉండేవాడు గతంలో, పెద్ద న్యాయమూర్తి జగన్మోహన్, చాలా పెద్ద పోషణ చేసిన న్యాయమూర్తి ఒకటి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది చేసినా ఆ న్యాయమూర్తి నిధులతో అడ్డుకోవటం. ఇంకోటి రాసే పేపర్ రామోజీ గారు లాంటివాడు, ఏమో ఇప్పుడుంటారో ఎన్ని ఉంటుంటారో తెలీదు. అందుకనే నేను ఆలోచించి ఎంతా కూడా చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేడో నీ దుకాణం కూడా పూసేస్తావు, నీకు ప్యాకేజ్ ఇచ్చేవాడు ఉండడు, నీ సీట్లు ఇచ్చేవాడు ఉండడు, నీ దుకాణం కూడా బంద్. అదేవిధంగా నాది డీ బ్యాచ్ అన్నాడు, ఇది డీ కన్వెన్షన్, ద్వారంపూడి కన్వెన్షన్ డీ బ్యాచ్ అంటున్నారు, మంచిదే. నీదే బ్యాచ్, నీది పీ బ్యాచా? పీ బ్యాచ్ అంటే పవన్ బ్యాచా, ప్యాకేజ్ బ్యాచా, లేకపోతే పచ్చి బూత్లో పీ బ్యాచా? ఏ బ్యాచ్ నీది, ఏ బ్యాచే నీది? నోరు అదిలోటు మాట్లాడు పవన్ కళ్యాణ్, అందరికీ పేరు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది. దమ్ము లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వడం చాలా కష్టం. అన్ని తెగించొచ్చాం తెగించొచ్చానంటాం, నీకన్నా ముందు తెగించొచ్చాం మేము. నువ్వు మరొక సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ మీ అన్న పేరు చెప్పుకుంటూ నువ్వు వచ్చావు, మేము ఒక్కొక్కటికి ఒకటికి పేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం. నీకంటే ఎక్కువ తెగించిన వాళ్ళు, నీకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాం, నువ్వు మాటలు మాట్లాడతావు అంతే, మీ చేతల్లో చూపిస్తాం. అదేవిధంగా డీ బ్యాచ్ అంటే ఇప్పుడు నీ గురించి చాలా చెప్పాలంటే చాలా బాగా చెప్పచ్చు, పర్సనల్గా వెళ్ళకూడదని అనుకుని మా ఊళ్ళందరూ చాలామంది నా స్నేహితులు పర్సనల్గా అనకండి, వాడిని పర్సనల్గా అంటే వేస్టు, పర్సనల్గా అంటే ఆ బ్యాటిల్ దగ్గర నుంచి అతనికి పూనం కౌర ఎవరు ఉంది కదా, పూనం కౌరు లాంటి వాళ్ళు బుక్ ఆవిడిచ్చి బయట మాట్లాడతాను అంది, రేణు దేశాయ్ లాంటి వాడు బయట మాట్లాడుతున్నారు, కానీ ఇటువంటి పర్సనల్స్ని ఎత్తుకోవద్దులేండి అన్నారు. అవసరం అయితే అవి కూడా ఎత్తుకుంటాను, అది ఇబ్బంది ఏం కాదు. ఏదైనప్పటికీ కూడా మా తాతయ్య గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే డిటి నాయక్ బేడీ లేచేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమా రా బాబది, అంత బేడీ లేచి తీసుకెళ్ళే పరిస్థితి లేదు, మేము చాలా హుందాకున్న వాళ్ళమే, మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం
కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీలేసి ఇక్కడ తీసుకెళ్లలేదు. అది సినిమాలు నువ్వు చేసుకో. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీలేసి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మ నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం ద్వారంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది, నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాయి. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టికెట్ దేహి దేహి చంద్రశేఖర్లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతడే పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులు పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరూ కలిసి వస్తారో, విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నీ జనసేన నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకండి, నేను చంద్రశేఖర్ని కాదు, నేను చంద్రశేఖర్ని కాదు, ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నిన్న నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణం నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వు ఎక్కువ ఓడి నువ్వే పోటీ చేసేసాయి, డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా, తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను, ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడంటే మళ్ళా పిరిగి మంది కింద నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నాను, నువ్వు డైరెక్ట్గా ప్యాకేజ్కి అమ్ముడిపోయావు, నీ ప్యాకేజ్ డీల్ కుదరలేదు కాబట్టి మరలా మాట మార్చి ప్రజల దగ్గరకు వచ్చావు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అన్నింటికంటే ముఖ్యంగా నీ క్యాడర్ని లీడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనగానే మరలా మీ క్యాడర్ అంతా డబ్బులు ఖర్చు పెడతారు. ఈరోజు కత్తిపూడిని డబ్బులు ఖర్చు పెడతాను, ఎంతమంది టికెట్ ఇస్తావు, ఎంతమంది టికెట్ హామీ ఇవ్వగలవు? నువ్వు వారాహి వాహనం మీద కూర్చున్నావు, నీ పక్కన కనీసం ఎవడ కూర్చోబెట్టుకోవే, ఎవడు నిలబెట్టుకోవే, అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాలి, నీకోసం జనాలు పోగు చేసేవాలి. కానీ నువ్వు ఎవరిని పరిచయం చేయు, నువ్వు ఎవరికి టికెట్ ఇవ్వవు, ఇచ్చే స్తోమత నీకు లేదు. నువ్వు టికెట్ ఇవ్వాలని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నీ పైన నీ బాస్ ఉన్నాడు, నీ బాస్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఎక్కడ నువ్వు టికెట్ ఎవరికి హామీ ఇవ్వలేవు. కనుక పాడు చేయకు కార్యకర్తలను, లీడర్లు పాడు చేయకు. గతంలో నువ్వు పొత్తు ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ప్రెస్ మీట్ పెట్టి నేను మంచి పని చేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పటికన్నా క్లారిటీ వచ్చాడు, పొత్తులు వెళ్ళిపోతున్నాను అని అంటే పొత్తులు వెళ్ళిపోతున్నాడు, కనీసం ఇప్పుడన్నా సీట్లు అనౌన్స్ చేసామని చెప్పండి, ఇంకా బాగుంటుందని చెప్పాను. కనుక నాశనం అయిపోతారు అందరూ. నీకోసం పిల్లలు స్టూడెంట్స్, అదేవిధంగా పార్టీ పిచ్చున్న వాళ్ళు, అదేవిధంగా వేరే పార్టీలు అవకాశం లేక నీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు